ఈ రోజే తొలి ఏకాదశి. ఈ ఏకాదశి తిది రోజున ఒక్క రూపాయితో ఇలా చేస్తే చాలు. ఒక్క రూపాయిని ఈ ప్రదేశంలో పెడితే చాలు, రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. మీరు కోరుకున్నంత డబ్బు లభిస్తుంది, మీరు కుబేరులు అవుతారు. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంతే విధంగా కాకుండా అలాగే కాకుండా ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. రూపాయి బిల్లతో ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే మనకు ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే మనం ఏంటంటే కనుక అండి, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం పిలుస్తూ ఉంటాము. అలానే కాకుండా దీని శ్రేయణ ఏకాదశి, అలానే వచ్చేసి ఏంటంటే కనుక పరమ పవిత్రమైన రోజుగా కూడా చెబుతూ ఉంటాము. ఈ ఏకాదశి తిది నుంచే మనకి ఏంటంటే పండగలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. ఇది రైతులకు ఒక పండగగా చెప్పవచ్చు. అలానే కాకుండా ఏంటంటే వర్షాలు పడుతూ ఉంటాయి, దీన్ని వర్ష ఋతువుగా కూడా మనం చెబుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి తిది రోజున మీరు తప్పకుండా ఏంటంటే ఈ యొక్క రూపాయి బిల్ల పరిహారం అనేది ఖచ్చితంగా పాటించి చూడండి. ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చింది కదండి, ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అన్ని విధాలుగా మనకు కలిసి ఉండడమే కాదండి, అంటే కలిసి రావటమే కాదు, రూపాయి బిల్లతో మనం పరిహారం చేస్తే అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుందన్నమాట. అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, కష్టాలనేవి తీరిపోతాయి, రాత్రికి రాత్రి మన జీవితం అనేది ఎక్కువగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే రూపాయి బిల్ల పరిహారం అనేది మీరు మర్చిపోకుండా చేయండి. ఇలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుకనండి, మనము రాత్రికి ఈ పరిహారం చేయాలన్నమాట. 6:15 నుంచి ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. అంటే ఆ సమయంలో చేయాలని కాదు, ఆ సమయాన్ని బట్టి ఇంకా మనం ఎప్పుడైనా సరే అర్ధరాత్రి 12 లోపు కూడా ఈ పరిహారం అనేది మనం చేసేసుకోవచ్చు. అలా చేసేసుకోవటం వల్ల కూడా మనకు ఫలితం అయితే అధికంగా వస్తుందన్నమాట, మంచి ఫలితం అయితే రావటం జరుగుతుంది. మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా ఒక విధి విధానంగా ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా పాటించండి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక, రూపాయి బిల్లతో ఇలా చేసేసుకుంటే మనకు ఉండే కష్టాలన్నీ కూడా సులభంగా తీరిపోతాయి. తీరని బాధ కానీ, తీరని సమస్య కానీ ఏదైనా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి చాలా మందికి కూడా ఏంటంటే దరిద్రాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎప్పుడు చూసినా మేము ఇబ్బంది పడిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. ఏం చేయాలండి, ఏం చేస్తే మాకు అంటే ఇలాంటి సమస్యలు తీరిపోతాయి, ఇలాంటి సమస్యల్ని మేము తీర్చేసుకోగలుగుతామని బాధపడుతూ ఉంటారు చాలా మంది కూడా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి, మీరు గుర్తుపెట్టుకోండి, రూపాయి బిల్లతో ఇలా చేయండి. రూపాయి బిల్లతో ఇలా చేస్తే నిజంగా ఫలితం వస్తుందా అని మీకు సందేహం రావచ్చు. 100% వస్తుంది. ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. నార్మల్గా వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే కనుక, ఒక్క రూపాయిని తీసుకోవాలి. రూపాయితో మాత్రమే మీరు పరిహారం చేయండి, రూపాయి 2 రూపాయలు ఇలా చేసుకుంటే మళ్ళీ ఫలితం అయితే రాదండి. రూపాయి బిల్లను మాత్రమే తీసుకోండి. ఎక్కువగా దరిద్రాలను అనుభవిస్తున్నాం, కష్టపడుతున్నాము, కష్టాలు వస్తున్నాయి, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఆలోచన మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఎప్పుడు చూసినా మాకు ఏదో ఒక రకంగా చాలా మటుకు కూడా అండి మాకు అంటే చాలా అంటే ఇబ్బందులు అవుతున్నాయి, మేము బయటికి చెప్పుకోలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. రాత్రి పడుకుందామంటే నిద్ర రాదు, ఆలోచనలు వస్తూ ఉంటాయి, సమస్యలు అధికంగా పెరుగుతున్నాయి, ఇంట్లో ఎక్కడ చూసినా స్థితిగతులు బాగాలేవు, పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, దైవం ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నాడని మనం బాధపడుతూ ఉంటాము. అదంతా కూడా దైవం తప్పైతే ఏమి కాదండి, మన తప్పే. ఎందుకంటే మనం చేసే కొన్ని విధి విధానాల వల్ల అది మనకి ఎఫెక్ట్ అయ్యి అలా మనకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనకు ఫలితాలు అనేవి రాంగ్గా వస్తూ ఉంటాయన్నమాట. అంటే నార్మల్గా వచ్చేసి మనం చెప్పాల్సింది ఏంటంటే కనుక, గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఇబ్బంది అంటే కనుక మనకు చాలా వరకు కూడా అండి నరదిష్టి, చెడుదిష్టి, జనఘోష, నరఘోష, నరదిష్టి ఇలాంటివి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే అవి మనకు నెగిటివ్ లాగా మారి నెగిటివ్ అంటే సమస్యల్ని తెచ్చిపెడతాయన్నమాట. ఎంత చేసినా కలిసి రాకపోవటం, ఇబ్బంది పడిపోవటం, తెగ ఇబ్బందితో బాధపడిపోవటం, ఇంట్లో చూస్తే గొడవలు జరగటము, పిల్లలు మన మాట వినకపోవటము, చెడుదారుల్లో వెళ్ళటము, ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా పరిష్కారం ఏంటంటే కనుక, దిష్టి లోపాలు అధికంగా ఉండటం వల్ల, జనాల ఏడుపు మనపై అధికంగా ఉండటం వల్ల మాత్రమే ఇలాంటివి జరుగుతాయని మనకి ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలి, అలాంటివన్నీ కూడా మనకు కలిసి రావాలి, మనకు దిష్టి ఉండకూడదు అనుకునేవారు ఈ ఉపాయం చేయండి. రూపాయి బిల్లతో ఈ ఉపాయం చేయాలన్నమాట. రేపు మనకేంటంటేనండి, ఏకాదశి తిది కదా, ఈరోజు ఆదివారం కూడా ఉందన్నమాట. ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తాయి. ఆదివారంతో ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలి. రాత్రి సమయంలో ఏం చేయాలంటే కనుక,
రూపాయి బిళ్ళని తీసుకోండి. మనం ఏంటంటే సాయంకాలం ఎలాగో దీపం పెట్టుకుంటాము, గుడికి వెళ్తాము, విష్ణుమూర్తిని దర్శించుకుంటాము, విష్ణుమూర్తి దర్శన అనంతరం ఇంటికి వస్తూ ఉంటాం కదా. వచ్చిన తర్వాత ఏంటంటే రూపాయి బిళ్ళతో ఈ పరిహారం అనేది చెయ్యండి. రూపాయి బిళ్ళను తీసుకోండి, తూర్పు ముఖాన నిలబడండి. ఇంట్లో ఒక గదిలో పూజ గదిలోనైనా సరే కూర్చోండి. కూర్చొని ఒక 2 నిమిషాలు ధ్యానంగా చేతిలో రూపాయి బిళ్ళని పట్టేసుకొని సంకల్పం అనేది చెప్పుకోండి. ఈ ఫలానా కష్టం ఉంది, ఇది తీరిపోవాలి, మాకంతా కూడా మంచి జరగాలి, మా జీవితంలో కష్టాలు రాకూడదు, మేము కష్టాల నుంచి బయటపడాలి, మాకంతా కూడా అనుకూలంగా ఉండాలి, ఈ పరిహారం చేస్తున్నాము, మమ్మల్ని కాపాడి మమ్మల్ని బయటపడేసి విధంగా చూడు స్వామి అనేసి మనం చక్కగా ప్రార్థించుకోవాలి. అలా ప్రార్థించిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని మన దగ్గర పెట్టుకోవాలి. మనం పడుకున్నా పడుకోకపోయినా, జాగారం చేసినా చేయకపోయినా రూపాయి బిళ్ళని మనతో ఉంచుకోవాలి. మన శరీరానికి తగిలేలాగా మనం రూపాయి బిళ్ళని పెట్టుకోవచ్చు. జేబుల్లో కానీ, పర్సుల్లో కానీ, వ్యాలెట్లో కానీ ఎక్కడైనా సరే మనతో పాటు ఉంచుకోండి. రాత్రంతా కూడా పెట్టుకోండి. అలా రాత్రంతా కూడా మీరు రూపాయి బిళ్ళని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకు ఏదైతే ఇబ్బంది, చెడుకలలు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదండి, అవన్నీ కూడా ఏంటంటే ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది. ఎందుకంటే ధనానికి చాలా శక్తి ఉంటుంది అని అంటూ ఉంటారు. ధనం అనేది మనం ఏంటంటే సంపాదించడమే కాకుండా ధనంతో చాలా పరిహారాలు కూడా చేసేసుకోవచ్చని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఇలా మీరు రూపాయి బిళ్ళని తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకొని ఇంకా రాత్రంతా కూడా అలాగే ఉంచుతారు. తెల్లవారిన తర్వాత మనకి ఏంటంటే ద్వాదశి, చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సోమవారం తిథి కూడా ఉంది కాబట్టి బాగుంటుంది. మీరేంటంటేనండి చక్కగా స్నానం చేసేసి దీపం పెట్టుకొని మీ పనులు చేసేసుకొని మీరు బయటికి వెళుతూ ఉంటారు. అంటే దేనికైనా సరే పని కోసం బయటికి వెళ్తారు, ఆఫీసుల కోసం వెళుతూ ఉంటారు కదా. అక్కడ ఏంటంటే కనుక మనము ఒకవేళ గుడికి వెళితే గుడిలో హుండీలో వేయండి. లేదండి మేము గుడికి వెళ్ళలేమండి అనుకునేవారు దగ్గరలో ఎవరైనా సరేనండి, చాలా బీద వారిని మనం చూస్తూ ఉంటాము, అరే పాపం అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి 1 రూపాయితో పాటు ఇంకా మిగతా డబ్బుని కలిపి ఇవ్వండి. కాకపోతే ఏంటంటే ఈ రూపాయిని ఖచ్చితంగా వారికి ఇవ్వండి. అలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటేనండి మన స్థితిగతి బాగుపడుతుంది, మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అనుకూలంగా మనకు మారటానికి, అనుకూలంగా మనకు కలిసి రావటానికి, అలానే కాకుండా మనకు అనుకూలంగా అన్నీ కూడా సమపాలంలో అందటానికి, మన కష్టాల నుంచి మనం బయటపడడానికి, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి పరిహారం అనేది సిద్ధింపబడుతుంది. ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టమైతే మనం చెప్పుకున్నామో దాని నుంచి మనం సులభంగా బయటికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని ఈ యొక్క సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆదివారం తిథి కాబట్టి పరిహారం చేస్తే అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. అందులో మనకు పండగ తిథి కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది అని మనం చెప్పొచ్చు. కావున ఏంటంటే కనుక మీరు విధి విధానంగా ఈ పరిహారం చేయండి. నమ్మకం చేసుకోండి, ఏదో చేశామంటే చేశాములే అన్నట్టు పరిహారం చేస్తే ప్రకృతి కూడా మనకు సహకరించదు, దైవం అనుగ్రహం కూడా లభించదు, ఆ పరిహారం కూడా ఏదో వచ్చిందిలే వచ్చిందంటే వచ్చిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే పరిహారం సిద్ధించబడడం, మీకు మంచి ఫలితం రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే పాటించండి. అలానే కాకుండా మీకు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి. రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే 100% అండి ఫలితం అయితే రావటం మీరు గమనిస్తారని చెప్పొచ్చు. రూపాయి బిళ్ళనే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ రూపాయి బిళ్ళతో చేసే పరిహారాలు చాలా పెద్ద పెద్ద పరిహారాలే పరిష్కారం అవుతున్నాయని కూడా ఈ శాస్త్రంలో మనకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. కావున ఏంటంటే కనుక మీకు అన్నీ కూడా పరిష్కారం అవ్వాలి, అన్నీ కూడా అనుకూలంగా మారాలి, కలిసి రావాలి అనుకునేవారు ఖచ్చితంగా రేపు చక్కగా అంటే ఈ పరిహారం అనేది చెయ్యండి. ఈ తిథి రోజున ఈ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి బాగుంటుంది కాబట్టి సమస్యలు కూడా తీరుతాయి. అందువల్ల ఏంటంటే ఈ పరిహారం అనేది ఈ రోజే చేసేసి మీరు చక్కగా ఫలితాన్ని పొంది చూడండి. ఇక మీకు తిరుగులేని యోగాలతో పాటు కష్టాలు పోయి మీరు కుబేరులు అవుతారు, కోరుకున్నంత డబ్బు వస్తుంది, రాత్రికి రాత్రి మీ జీవితం మారుతుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగుండి, అన్ని విధాలుగా కూడా మీకు ఆ దైవం అండగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే మీ అంటే పిల్లలు కూడా మీ మాట వినడం, అందరూ కూడా మీకు అనుకూలంగా మారటం, ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి.